దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. ప్రజలంతా అధిక శాతం ఇళ్ల వద్దనే ఉంటూ లాక్డౌన్ పాటిస్తుండటంతో సామాజిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. చాలా వరకు రోడ్లన్నీ బోసిపోతున్నాయి, ఇల్లు జనావాసాలు ప్రజలతో నిండి ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఒక డేటా వెలుగు చూసింది. లాక్డౌన్ పుణ్యమా అని అధిక శాతంగా నేరాలు గణనీయంగా తగ్గిపోయాయట. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా నమోదైన కేసుల వివరాలని బయటపెట్టడం జరిగింది. ఈ 15 రోజుల్లో మొత్తంగా 2574 కేసులు నమోదయ్యాయట. కానీ గత ఏడాది ఇదే కాలంలో 10579 కేసులు నమోదవడం గమనించదగ్గ విషయం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఏడాది నమోదైనటువంటి కేసుల్లో 66 మాత్రమే తీవ్రమైన నేరాలు. గత ఏడాది ఇదే కాలంలో ఇటువంటి ఘోరమైన కేసులు 220 దాకా నమోదయ్యాయట. అంటే మొత్తం మీద చూసుకుంటే లాక్డౌన్ పుణ్యమా అంటూ కేసుల సంఖ్య దాదాపు 4వ వంతుకు పడిపోయింది. ఇది సంతోషించదగ్గ విషయమే. ప్రజలంతా కూడా ఇళ్ల వద్దనే ఎక్కువగా ఉండడం వల్ల లేదన్నట్లయితే కనుక సామాజిక పరిస్థితుల్లోనూ మానసిక పరిస్థితుల్లోనూ మార్పు రావడం వల్ల ఇటువంటి పరిణామం చోటు చేస్తుందని అనుకోవచ్చు. పోలీసులకు అందే ఫిర్యాదుల్లో కూడా దాదాపు 75% తగ్గిపోయి 4వ వంతు మాత్రమే ఫిర్యాదులు వస్తున్నాయని కూడా వెల్లడైంది. మొత్తం మీద ఇది మంచి పరిణామమే అనుకోవాలన్నమాట.